హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఫండ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం Money91 అనే యాప్ గురించి తెలుసుకుందాం. సో ఇది ఒక మనీ ఎర్నింగ్ యాప్. సో దీంట్లో మీరు ఏ విధంగా మనీ ఎర్న్ చేయొచ్చు, దీని నుంచి ఏ విధంగా రీడీమ్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి, ప్రతిదీ కూడా నేను మీకు వివరిస్తాను. దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ వీలైనంత వరకైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేస్తూ ఉండండి. ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ అవ్వతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్, దీని యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లేదా మీరు ప్లేస్టోర్కి వెళ్ళి కూడా Money91 అని టైప్ చేసి దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఓపెన్ చేస్తే ఈ విధంగా లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేయమని అడుగుతుంది. ఇక్కడ తెలుగుపై క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఒక ట్యూటోరియల్ అనేది వస్తుంది, దీన్ని స్కిప్ చేసేయండి. అండ్ నెక్స్ట్ మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. మొబైల్ నెంబర్ మీరు ఓటీపీతో వెరిఫై చేయవలసి ఉంటుంది. ఇక మనం యాప్లోకి వెళ్ళిపోదాం. సో యాప్ ఓపెన్ చేసినట్లు మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు రిజిస్టర్ అవ్వి యాప్ ఓపెన్ అవ్వగానే మీకు మొబైల్ నెంబర్ వెరిఫై అవ్వగానే ఇక్కడ 3 రూపీస్ అనేది యాడ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు పైన హిందీలో మనకు ఒక బ్యానర్ కనిపిస్తుంది చూసారా, ఇక్కడ దీనిపై టిక్ చేయండి. దీనిపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ నేమ్ ఇవ్వండి, అండ్ మీ జెండర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అని అడుగుతుంది. ఇవి ఇచ్చిన తర్వాత లాస్ట్లో రెఫరల్ కోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, దీనిపై క్లిక్ చేసి స్క్రీన్ పైన ఉన్న రెఫరల్ కోడ్ని ఉపయోగించండి, లేదా డిస్క్రిప్షన్లో కూడా ఉంది. దీన్ని ఉపయోగించి నెక్స్ట్ పై కనుక క్లిక్ చేస్తే మీకు ఇన్స్టెంట్గా 3 రూపీస్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. టోటల్గా 6 రూపీస్ అనేది మీకు ఇక్కడ యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ 6 రూపీస్ కూడా మీరు పేటిఎంకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీరు. అండ్ ఇంకా దీని నుంచి అమౌంట్ ఎర్న్ చేయాలనుకుంటే మీరు షేర్ చేయొచ్చు. ఈ యాప్ని షేర్ చేసినట్లయితే మీకు ఒక్కొక్కరికి 3 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఒక్కొక్క రెఫరల్కి 3 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇందులో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. Money91, వాల్, కీబోర్డ్ అని ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. సో వీటన్నిటిని కూడా మీరు యూజ్ చేసుకుని పాయింట్స్ ఎర్న్ చేసుకోవచ్చు. సో మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇక మీకు వచ్చిన అమౌంట్ అనేది ఆదాయాలపై క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ వచ్చిన అమౌంట్ అనేది చూపిస్తుంది. నేను రీడీమ్ చేయడం వల్ల నాకు చూపించట్లేదు. సో ఇక్కడ చూడండి, మీ ఖాతా నుండి 3 రూపాయలు తీయబడింది అన్నారు. నా పేటిఎంకి ఇవి యాడ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ వెనక్కి తీసుకోండి అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే, సో నాకైతే అమౌంట్ లేదు కాబట్టి చూపించట్లేదు. మీరు అక్కడి నుంచి అమౌంట్ని మీ పేటిఎం నెంబర్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా వచ్చిన అమౌంట్ ఒక్కరిని రిఫర్ చేసినా సరే మీకు వచ్చిన 3 రూపీస్ వెంటనే మీ పేటిఎంకి రిఫర్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ యాప్ అనేది సో చాలా బాగుంటుంది. మీరందరూ కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.